సంతోషి హోమ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా నేను ఏ వీడియోస్ చేసిన నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చేస్తారు కదా. హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, ఇంకా కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ కాబట్టి చిన్న పెద్ద అందరూ కూడా చక్కగా పిండి వంటలు, ముగ్గులు, గొబ్బిళ్ళు అన్నిటితోని చక్కగా ఈ పండుగ చక్కగా అన్ని రకాలుగా అన్ని చేసుకుని చక్కగా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి హ్యాపీ పొంగల్ చెప్పడానికి చేస్తున్నాను ఈ వీడియో. నేను ఇవాళ భోగి చాలా మంట ఉదయాన్నే చక్కగా లేచి చలిమంట వేసుకున్నాము. తర్వాత నుంచి అన్ని పిండి వంటలు వంటలు అన్ని చేసుకుంటున్నాము. పిల్లలు చక్కగా గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాము. నా ఐ హోప్ మీరు కూడా అందరూ చక్కగా మీ పెద్దలతోటి, అమ్మా నాన్నలతోటి, అత్త మామలతోటి చక్కగా హ్యాపీగా పండుగ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. బై బాయ్. ఇది వచ్చేసి భోగి రోజు ఉదయం పూట మా దగ్గర భోగి మంటలు అది వేసాము. అండ్ ఉదయం ఇప్పుడు టైం అవుతుంది 5 గంటలు. దీని తర్వాత మంచిగా ఉదయాన్నే గుమ్మం కడుక్కుని చక్కగా ముగ్గులు పెట్టుకున్నాము. కొన్ని గంగిరెద్దు వాళ్ళు వచ్చారు, అవి కూడా చక్కగా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత నార్మల్గా వంటలు అవి స్టార్ట్ చేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఒక చిన్న ముగ్గు అనేది వేసాను మామూలుగా రంగు ముగ్గు. గొబ్బెమ్మలు అవి మేము పెట్టలేదు ఇవాళ. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర వచ్చిన గంగిరెద్దు. దీనికి వీడియో అయితే తీయలేదు, జస్ట్ ఫోటో యాడ్ చేశాను. అండ్ ఆ రోజు తలక కొన్ని పిక్స్ అనేవి ఇక్కడ చేశాను, యాడ్ చేశాను. ఇవి చూసి ఎంజాయ్ చేయండి. దీని తర్వాత సంక్రాంతి పండుగ గురించి, దాని విశిష్టత గురించి మా నాన్నగారు కొన్ని విషయాలు చెప్పారు, అవి కూడా విని ఎంజాయ్ చేయండి. మాషారు, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత గురించి అందరికి ఒకసారి చెప్పండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గోవింద హరి గోవింద. భోగి అంటే ఆంధ్రులకి, తెలుగు వాళ్ళకి అతి ముఖ్యమైన పెద్ద పండుగ. అందరూ కూడా ఇంటికి అల్లుళ్ళు, కూతుళ్ళు, చెల్లిళ్ళు, బావలు, మనవలు వచ్చి పండుగ జరుపుకుంటారు. ఎక్కువగా ఇది పల్లెల్లో అతి ముఖ్యమైన ప్రాధాన్యమైన పండుగ. యాక్చువల్ గా అసలు భోగి అంటే రామరావణ యుద్ధంలో రావణాసురుడు పోయిన దినాన్నే భోగి అని చితి మంట వేస్తారు. మనం భోగి మంటలు అంటాము. భోగి మంట ప్రతి ఇంట వేస్తారు. అది రాముడు మండోదరికి ఇచ్చిన వరము. ఎందుకంటే చితి మంట ఆడనంత వరకు ఆడది పునిశ్రీగానే ఉంటుంది. అందువల్ల మండోదరి రావుణ్ణి అడిగినందుకు గాను ఆ వరం ఇచ్చాడు. దాని వల్ల ప్రతి సంవత్సరం ప్రజలంతా కూడా భోగి మంట వేసి దాన్ని నడుపుతూ ఉంటారు. భోగి అనేది అతి ముఖ్యమైన పండుగ. భోగి నాడు గంగిరెద్దులు వస్తాయి, వేటగాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు ఉంటారు, ఆడుకుంటారు, పాడుకుంటారు, ముగ్గులు వేస్తారు, గొబ్బెమ్మలు వేస్తారు, రేగిపళ్ళు వేసుకుంటారు. చిన్నపిల్లలకి దిష్టి పోయడం కోసం రేగిపళ్ళు వేసుకుని చిన్న కాసులు, పెసలు, శనగలు అన్ని కలిపి భోగి పళ్ళు పోస్తారు. దానివల్ల చీడ పోతుంది అంటారు పెద్దలు. అందువల్ల ఆ భోగి నాడు అందరూ సరదాగా కలిసి పిండి వంటలు చేసుకుని భోగిని జరుపుకుంటారు. మర్నాడు సంక్రాంతి అంటారు. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దాన్ని సంక్రాంతి అంటారు. అంటే మకర సంక్ర పురుషుడు ఎప్పుడైతే మకర రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది. ఉత్తరాయణంలో ఎటువంటి పుణ్య కార్యక్రమాలైనా చేయొచ్చును. ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో పునిస్త్రీ స్త్రీలందరూ ఇంటింటికి పోయి పసుపు కుంకుమలు పంచుకుంటారు. అంటే సకల సౌఖ్యాలతో సంపూర్ణంగా దీర్ఘాయుగా
సౌభాగ్యంగా ఉండాలని దాని ఉద్దేశం అని పెద్దలు చెప్తారు. సంక్రమణ నాడు అది మెయిన్ అతి పెద్ద పండుగ. దాన్ని జరుపుకున్న తర్వాత మర్నాడు కనుమ అంటారు. కనుమ అంటే భూపూజ చేసేది కనుమ. అదే మాదిరిగా పురాణాల్లో ఉన్న కథ కూడా రావణాసురుడు పోయిన మనుషుల దినాన్నే కనుమ అంటారు. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో మనిషి కనుమ అని ఉంటుంది. మనిషి పోయిన తర్వాత మర్నాడు ప్రయాణం చేయకూడదు. అంటే ఆ రోజు పెద్దల కార్యాలన్నీ కూడా చేస్తారు, పెద్దల కార్యక్రమాలన్నీ చేస్తారు. అందరూ అందరికి అన్ని ఇస్తూ ఉంటారు, పెద్దల్ని తృప్తిపరుస్తారు, పెద్దలకి బట్టలు పెడతారు. అది పెద్దల రోజు. అదే రోజు భూపూజ కూడా చేస్తారు, కొలాల్లో దున్నుతారు, గోమాత పూజ చేస్తారు. కనుమ అన్నది పశువుల పండుగ. ఆ రోజు మర్నాడు ముక్కనుమ అంటారు. ముక్కనుమ అంటే కార్యక్రమం అంతా అయిపోయింది, పండుగ అంతా అయిపోయింది, కూతుళ్ళు అల్లుడు అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు ప్రయాణం చేస్తారు, దాన్ని ముక్కనుమ అంటారు. దీన్ని అతి పెద్ద పండుగగా తెలుగు రెండు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. కానీ మొత్తం హిందువులంతా ఇండియా మొత్తం భోగి సంక్రాంతి నాడు పతంగులు ఎగరవేసి పండుగను జరుపుకుంటారు. ఇది సంక్రాంతి తాలూకా ప్రాధాన్యత. ఈ రోజు మేము చేసుకున్నాము పులిహార, బూర్లు. నార్మల్ గా భోగి పండుగ రోజు అవే చేసుకుంటాము. దాని తర్వాత ఈవినింగ్ మేము బయలుదేరాము షాపింగ్ కి. ముందు రోజు వరకు మాకు టైం కుదరలేదు వెళ్ళడానికి, అందుకని కొన్ని పిక్స్ మాత్రం ఇక్కడ తీసి ఉంచుకున్నాము. ఇది వచ్చేసి మా ఇంట్లో పుట్టింటి ఫ్యామిలీ తరపు ఉన్న ఫొటోస్ మాట. ఇవన్నీ కూడా ఈ అబ్బాయి మా తమ్ముడు, తర్వాత మా ఇద్దరు పిల్లలు, నేను కొన్ని ఫొటోస్ దిగాము. దాని తర్వాత అమ్మ నాన్నతో కూడా కొన్ని ఫొటోస్ దిగాము. దీని తర్వాత మేము ఈవినింగ్ షాపింగ్కి వెళ్తున్నామని చెప్పాం కదా, వెళ్ళేసి నెక్స్ట్ రోజు సంక్రాంతి పండుగకి కావాల్సిన బట్టలు అవన్నీ కూడా తీసుకోవడానికి తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి ఈసీఐఎల్ దగ్గర వీళ్ళు ఉంటారు, మా అమ్మ. ఇప్పుడు మేమందరం కలిపి బయలుదేరి అనుటెక్స్కి వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలో చాలా చాలా ఉన్నాయి షాపులన్నీ కూడా, కాకపోతే వీళ్ళు రెగ్యులర్గా అనుటెక్స్లోనే తీసుకుంటారు కాబట్టి అక్కడికే వెళ్తున్నాం అన్నమాట. అండ్ మీకు ఎప్పుడూ కూడా మా అమ్మ తరపు వాళ్ళు ఎవరిని చూపించలేదు. అండ్ నేను చెప్పాను ఆల్రెడీ మీకు, వాళ్ళు ఎప్పుడైతే కెమెరా ఫ్రెండ్లీ ఉంటారో అప్పుడే నేను వాళ్ళకి కెమెరాలో కానీ వీడియోలో కానీ చూపిస్తానని చెప్పేసి. ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటాను, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఏరియా అన్నమాట. ఇదంతా ఒక కాలనీ లాగా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది కొంచెం అంతా.
ఇప్పుడు ఇదంతా వచ్చేసి ఏత్రో నగర్ అన్నమాట ఇవన్నీ కూడా నేను కాలేజ్ చదివిన దగ్గర బస్ స్టాండ్ ఇవన్నీ ఎక్కడం దగ్గర ఇవన్నీ ప్లేసులు చూసినప్పుడు నాకు ఇవన్నీ గుర్తుకొస్తాయి అండ్ నాము డెలివరీ రెండు డెలివరీలు కూడా ఇక్కడే అన్నీ జరిగాయి ఇది వచ్చేసి సాయినాథపురం సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ చాలా సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉన్నది అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మా ఏరియా అంతా కూడా స్టార్ట్ అవుతుందన్నమాట ఆఫీసెస్ కాలనీ అంటారు దీని తర్వాత ఏస్ర నగర్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత రాధికా సర్కిల్ దాని తర్వాత ఈసీఎల్ ఇలా ఉంటుందన్నమాట నా స్కూలింగ్ నా డిగ్రీ కాలేజ్ మొత్తం అంతా తర్వాత నా రెండు డెలివరీలు హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఈ ఏరియా వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుందన్నమాట చాలా ప్లెజెంట్గా నేను తిరిగిన ఏరియానే అనిపిస్తుంది అండ్ కానీ ఇప్పటికి 10 సంవత్సరాలు అయ్యింది ఇందులో ఎంత డెవలప్మెంట్ అంటే అంత డెవలప్మెంట్ వచ్చింది అప్పుడు చూసిన ఏరియాకి ఇప్పుడు చూసిన ఏరియాకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ రకంగా ఆహా నేను తిరిగిన జాగాలైనా ఇవన్నీ అని చెప్పేసి ఇప్పుడు మేము వెళ్తున్నాము అనూటెక్స్కి ఇక్కడ చాలా చాలా మంచి మంచి మాల్స్ ఉన్నాయి అన్ని రకాల బట్టల షాపులు కూడా ఉన్నాయి కాకపోతే వీళ్ళు ఎప్పుడూ కూడా ఇక్కడ అనూటెక్స్లోనే తీసుకుంటారు కాబట్టి అక్కడికే వెళ్తున్నాము ఈ సమ్మర్కి ఎక్కువగా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నార్మల్గా అన్ని కాటన్ వేర్ మాత్రమే తీసుకున్నాము కిడ్స్ వేర్ తీసుకున్నా లేకపోతే చీరలు తీసుకున్నా సంక్రాంతికి అన్నీ కూడా కాటన్లోనే తీసుకున్నాం అన్నమాట అంటే మేము ఆల్రెడీ కొంచెం లేట్గా వచ్చామని తెలిసి అనుకుంటాను షాపింగ్కి చాలా చాలా ఖాళీగా ఉన్నది ఎక్కువగా జనాలు ఎవరూ లేరు మాకు కావాల్సినవి కూడా మేము అన్నీ తీసేసుకుని చాలా 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 తక్కువగా షాపింగ్ చేస్తాం మేము ఎక్కువగా ఎక్కువ టైం అంతా స్పెండ్ చేయము ఎవరికి కావాల్సింది వాళ్ళ టక్కని తీసుకుని వచ్చేస్తాం ఎక్కువగా బట్టల షాప్లో గంటలు గంటలు ఎంచుకోవడం అనేది మాకు అలవాట్లేదు కాబట్టి గబగబా చేసేస్తాం ఏదైనా కూడా అండ్ చాలా ఫాస్ట్గా చేసేస్తాం మేము షాపింగ్ వెళ్ళడము బయట తినడము రావడం అన్నీ కలిపి 1.5 అవర్ 2 అవర్స్లో అయిపోతాయి దీన్ని బట్టే చూసి తెలుస్తుంది మేము ఎంత ఫాస్ట్గా షాపింగ్ చేస్తాము ఇప్పుడు మేము వచ్చేస్తున్నాము అనూటెక్స్ దగ్గరికి కాకపోతే ఇక్కడ లాక్డౌన్ వల్ల పెద్దగా ఎక్కువగా జనాలు ఏం రాలేదనిపించింది నాకు అంటే లేకపోతే అందరూ ముందే బట్టలు కొనేసుకున్నారు మేమే లేట్గా వెళ్తున్నామో తెలియలేదు కానీ వాళ్ళ షాప్ మాత్రం చాలా చాలా ఖాళీగా ఉన్నది మంచిగా ఉన్నాయి బట్టలన్నీ కూడా మేము కావాల్సినవి ఎక్కువగా సమ్మర్ వస్తుంది కాబట్టి అన్నీ కాటన్లో తీసుకున్నాము పిల్లలకి నాకు కూడా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాము సాయిరత్న రెస్టారెంట్కి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ తింటున్నాం అంటే మేము ఇంటర్ డిగ్రీ చేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ తింటున్నాము క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది అలాగే క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ తినేసిన తర్వాత మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాము అండ్ ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకం ఐటమ్ తీసుకుంటాము అందరికీ ఇష్టమైన ఒకళ్ళు తిన్నాం కాదు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఇక్కడ తినేస్తారు అన్నమాట అండ్ ఇది వచ్చేసి మా భోగి చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి చెప్పండి అండ్
మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు ఉంటాను అంతవరకు బై బై థాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు ఈసీఎల్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉంటుంది సాయి రత్న అని చెప్పేసి మేము ఇంటర్ డిగ్రీ కాలేజ్ చదువుతున్న దగ్గర నుంచి కూడా ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడే వెళ్తాం అన్నమాట రీజనబుల్ గా మేము రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ వచ్చి మేము తీసుకున్నాము నార్మల్ గా కొన్ని మసాలా దోశ అలాగే రవ్వ దోశ కొంతమంది చైనీస్ కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినవన్నీ తీసుకుంటాం ఇక్కడ మేము అందరం కలిపి ఒకటి తీసుకోవాలని లేదు మా ఇంట్లో ఎప్పుడంటే ఎవరికి ఏది ఇష్టం ఉంటే వాళ్ళు అవన్నీ కూడా తీసుకుని తింటాం ఈ రకంగా మేము ఈ డే అనేది ఎంజాయ్ చేసాము ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేసేస్తాను మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి